పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క దాడుల్లో పుల్వామాలో జరిగిన దాడుల్లో అసూలు బాసటి వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ వారిని కూడా స్మరించుకుంటూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించబోతున్నాను. ఈ రోజు పుల్వామా ఘటన జరిగింది. 3 సంవత్సరాలు చాలా మంది వీర సైనికులు పాకిస్తాన్ గుండాలు జరిపినటువంటి దాడిలో వీర మరణం పొందిన విషయం అందరికీ తెలిసిందే. దానికి ధీటుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సైనికులను వీర జవాన్లను పోస్ట్ చేస్తున్న సందర్భంలో శత్రుదేశమైన పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడులకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ పేరుతోని ఏ విధంగా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి వీరోచిత పోరాటం చేసి పగ తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. పాపం సర్జికల్ చేసి స్ట్రైక్ చేసిన విషయం వాస్తవం. రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా నాకు ఏం పుట్టిందో అర్థం కాదు. నాకు ఈ మధ్య ఆ డిప్రెషన్లు ఎందుకు వస్తుందో సరే, ఏదో ఒకటి విమర్శలు ప్రతి విమర్శలు అది వేరే విషయం. కానీ దేశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిశ్చిగా నిర్లజ్జగా వీర సైనికుల త్యాగాలను కించపరిచే విధంగా సర్జికల్ స్ట్రైక్ జరిగనే జరగాలని చెప్పి ఇలా వాదిస్తుంటే భారతీయుడు ఇవాళ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈయన ఎడగొట్టినా అండ్ ఒక డిఎన్ఏ టెస్ట్ చేయించాలని పాకిస్తాన్ రక్తం కాస్తున్నాడు కొంచెం లోపడినట్టున్నది. సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా పట వేసుకున్నారు. రాజు పటాకాలు కాల్చారు, జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు, దేవాలయాల్లో పూజలు చేశారు, వీర సైనికులకు క్యాన్లతో నివాళులర్పించారు. ఇవన్నీ దేశవ్యాప్తమే జరిగినాయి. ఒక ఇద్దరికి రాహుల్ గాంధీ కూడా కేసీఆర్ దోస్తిగా రాహుల్ గాంధీ ఇప్పుడు అది ఇద్దరు తప్ప దేశవ్యాప్తంగా పండుగ చేసుకుంటే ఇది వాస్తవమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం సర్జికల్ స్ట్రైక్ జరగనే జరగలేదని చెప్పి అలా నేను వ్యాఖ్యానించడము మనకు ఏ దేశపర దేశభక్తుందో ఇప్పటికి అర్థం కాలే, ఏ దేశానికి వంతభక్తుడో ఇప్పటికి అర్థం కాలే. వాళ్ళ సైనికులందరూ కూడా ఈయన ఇంత తాయి ఫామోజం అంటున్నాడు, ప్రగతి బలం అంటున్నాడు, తిండి తిప్పలేక పండుగలు పబ్బాలేక పోయినప్పుడు ఇంట్లో ఎక్కిపోతారట సైనికులందరూ కూడా. తిరిగి వస్తా అని చెప్పరాట, నేను దేశం కోసం వెళ్తున్నా అని చెప్తారట. చలిలో ఎండలో నిద్ర లేక తిండి తిప్పలేక మన దేశాన్ని కాపాడేటువంటి సైనికులు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి సరిహద్దులో కాపలా కాస్తూ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఇలా వాళ్ళ యొక్క త్యాగాలను కూడా వాళ్ళ యొక్క వీరోచిత పోరాటాన్ని కూడా కించపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నీకంటే పెద్ద దేశద్రోహి ఇంకోలేడు. అసలు మనం కన్న తల్లినట్లు అంతమో ఈ దేశ ప్రజలందరూ కూడా సైనికులు అంతా మనం నమ్మి వదిలిపెట్టం వాళ్ళకు. అట్లాంటిది నువ్వు సైనికులు అంతలోను దేశ ప్రధాని మాట నమ్మవు. ఆ పాకిస్తాన్ మన అధికారులు వాళ్ళు చెప్పినా నమ్మవు.
ఎవరు చెప్తే నమ్ముతామంటే నువ్వు పేరు కదా మసూద్ అజార్ మసూద్ అజార్ నీకేమో అన్నయ్య తోడు తమ్మ తోడు బావ తోడు బామ్మ చేస్తాడు మనకి మసూద్ అజార్ వీడు చెప్తే ఈయన నమ్ముతాడు ఈయన చెప్పాడు మరి ఫోన్ ఏం చెప్పాడు వచ్చినా రాత్రి కూడా వచ్చి కలిసిపోయేటప్పుడన్నా ఈయన చెప్తే కొంచెం పొలిక కూడా సేమ్ అయిపోయింది పొలి సేమ్ ఉండే కొంచెం వీడు చెప్తే నమ్ముతాడట ఆయన దానికి సంబంధించి వీడియో కూడా ఉన్నది వీడియో చూపెట్టాను అయ్యా చూపెట్టాల్సిందే సార్ మొత్తం పురుషత్ ఇవ్వాలి అన్న కొంచెం టైం ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2001లో పార్లమెంట్ మీద దాడి చేసింది వీడే వీని గ్యాంగే 2008లో ముంబై దాడిలో వీని అస్తం ఉన్నది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆత్మహత్య దాడికి స్కెచ్ చేసింది వీడే 2016లో పఠాన్ కోట్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై దాడి చేసింది వీడే 2019లో పుల్వామా దాడిలో 40 మంది భారత జవాన్లు బలిగొన్నది వీడే ఇలా పుల్వామాలో జరిగిన దాడి వెనుక ఉన్నది కూడా వీడే ఇప్పుడు జైష్ అహ్మద్ యొక్క ఉగ్రవాద సంస్థ యొక్క అధినేత వీడు ఫోన్ చేసి చెప్పినట మన సార్ దాడి జరగలేదని చెప్పి పాకిస్తాన్ చేసుకో దీనికే మాత్రం అర్థం కాదు బాగా బాధపడుతున్నట్టు ఇవ్వ చేసుకోలే ఇవ్వ చేసుకోలే చేసుకోలే చెప్పి ఆ రోజు ఇప్పుడు ప్రియతమ ప్రధాని మోడీ గారు క్లియర్ గా క్లారిటీగా చెప్పాడు ఏం చెప్పాడు దాడి చేస్తాం ప్రతీకారం తీసుకున్నాం తీసుకున్న తర్వాత వెంటనే ఈ విషయాన్ని పాకిస్తాన్ కు చెప్పేవారు కూడా ఈ విషయం బయటికి రావద్దు ఫస్ట్ వానికే చెప్పాలని చెప్పి మోడీ గారు క్లారిటీగా ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూలో క్లియర్గా అయిపోయాడు వాళ్ళు ఫోన్ కమ్యూనికేషన్ ఫోన్ మాట్లాడలే ఫోన్ రాలే వచ్చి చూడలే భయపడ్డారు 12 గంటలకు కమ్యూనికేషన్ ఫోన్లో మాట్లాడారు వచ్చి చూసిర్రు వాళ్ళ డెడ్ బాడీని తీసుకపోరని చెప్పి చెప్పినామని చెప్పి క్లియర్గా మొదలైపోయారు వాళ్ళు నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని నీకు ఏమాత్రం సిగ్గున్నా నీ లోపల నువ్వు నిజంగా భారతీయుడు అయితే వెంటనే క్షమాపడేవు సిగ్గుండాలి కొంచెం నకలు ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు ఎవరిని పరిశీలిస్తున్నావు ఇవాళ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అరే భారతదేశ సైనికులను దాడి చేస్తే సైనికులను హతమారిస్తే దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్ వాడు ఒప్పుకుంటాడు మీడియాలో కథలాడిస్తే మీడియాలో మొత్తం స్టోరీస్ వచ్చినాయి చచ్చిపోయిన శవాలను చూపెట్టారు చచ్చిపోయిన శవాలను పట్టుకుపోయారు పాకిస్తాన్ వాడు అయినప్పుడు కూడా జవాన్ల యొక్క త్యాగాలను జవాన్ల యొక్క వీరోచిత పోరాటాలను కించపరిచి నువ్వు దేశంలో ఉండవలసిన అవసరం లేదు ఈ దేశ భక్తులు కాదు దేశంలో ఈ దేశ పౌరులు కాదు నువ్వు ఏ తేడ పెట్టరు తెలంగాణ రాష్ట్ర యువకులకు ఈ దేశ ఈ మూర్ఖుల యొక్క వ్యాఖ్యలు మనం సమర్థిస్తామా ఈ దుర్మార్గ దుస్తుల యొక్క వ్యాఖ్యలు సమర్థిస్తారా మీరు ఈ దేశ ద్రోహ యొక్క వ్యాఖ్యలు సమర్థిస్తామా ఎంత బాధ అనిపిస్తున్నాడు నేను మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నువ్వు మనిషి వార్తలు పరిచిస్తున్నాను సిక్కుటాల కొంచెం నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు పోట్లాడు దేశాలు పోతాడు నేను దేశంలో వాటిస్తాడు ఇంకే చెప్తాను నెక్స్ట్ నీ సర్జికల్ స్ట్రైక్ జరిగే చెప్పి ఆ రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేస్తా నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు సంకలేసుకుని మాట నేను సంకలేసుకుంటే చాలా వడేస్తారు పోయి అరే ఏది మాట్లాడితే ఏది పడితే మాట్లాడుతుంటున్నా 2 గంటల పాటు సర్జికల్ నీకేం బాధ పాకిస్తాన్ వచ్చిపోతే నీకేం బాధ అర్థం కాలే అనేక మంది యువకులు నేను పాదయాత్ర చేస్తున్న చాలా మంది యువకులు నువ్వు ఏం చేస్తావు అంటే నేను బీటెక్ చేసినా అది చేసినా ఇది చేసినా కానీ లాస్ట్ ఆర్మీ పోతా అంటున్నాడు ఎందుకు పోతావు ఆర్మీకి అంటే సార్ చచ్చికత్వం చేశారు కదా నేను కూడా మా అమ్మకి నాకు చెప్పొచ్చా సార్ నేను ముగ్గురు అనగా కూడా సార్ నేను ముగ్గురు మక్కలం సార్ నేను ఒక్కడైనా పోయి పక్క సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆ సర్జికల్ స్ట్రైక్ లో నేను పాల్గొనను సార్ అని చెప్పి ఈ తెలంగాణలో యువత ఇలా పాదయాత్ర సందర్భంగా నాకైతే ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలకు ఇలా ఆర్మీ ట్రైనింగ్ కోచింగ్ ఇస్తున్నాం మనం వాళ్ళకున్న బుద్ధి నెక్కలేదా వాళ్ళకున్న సిగ్గు నెక్కలేదా రే సర్జికల్ స్ట్రైక్ ప్రభా ఈ దేశంలో దేశ ప్రజల కూడా ఒక భక్తి భావించే ఒక ఆలోచన ఒక స్ఫూర్తి వచ్చే విధంగా
జవాన్ అప్పుడు తైర్య ఆత్మస్థ నింపే విధంగా ఇవాళ సర్జికల్ స్ట్రైక్ చేస్తే జవాన్ అందరు పండుగ ఎక్కుంటే దేశ ప్రజలు పండుగ ఎక్కుంటే తెలుగు ఫామర్ హోటల్ పిల్లర్ చేసింది అని తెలిసి ఇప్పుడు తెలుసో తెలుదాన కూడా ఒకసారి దూమడవనే అంటారు ఒకసారి ఈగడవనే అంటారు చెప్పింది ఎవరు పాకిస్తాన్ వాడు చెప్పే అందుకే ఇలాంటి మూర్ఖుని ఇలాంటి దేశ ద్రోహిని ఎట్టి పనులు క్షమించాల్సిన అవసరం లేదు క్షమించదు మూర్ఖుని రేపు ఏం చెప్తారు ఇంకా ఇంతకంటే నీచమైన వ్యాఖ్యలు కూడా ఉంటాయి నువ్వు విమర్శ చేయి రాజకీయ పార్టీ తిట్టు కానీ ఒక దేశానికి సంబంధించిన విషయంలో నువ్వు ఈ విధంగా వ్యాఖ్యానించడం నిజంగా సైనికులను పూర్తిగా వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే ఆ రోజు వద్ద వీరోచిత పౌరం చేసినటువంటి వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం తీ ఆ సినిమా ఉండదు కదా సినిమా ఉండదు కదా ఊరి పంపిస్త చూడు పుస్తకం చదివా కదా ఆ ఉరి సినిమా ఉరి అనేది సినిమా చూపడు సార్ చూడు సార్ తెలుసా నీకు సార్ అంటే టైం ఉందో లేదు సార్ ఒక గ్లాస్ పట్టుకొని చూడే పక్క పట్టి ఏమన్నది ఆయన చనిపోతే చుట్టి చేస్తే కదా స్టేట్మెంట్ పంపుతుంది కదా ఇలా బిపిన్ రావత్ లాంటి ఒక దేశభక్తులు ఈ దేశాన్ని కాపాడంలో తెగించి కొట్లాడి వల్ల చేస్తే అలాంటి దేశభక్తులను వాళ్ళని కూడా కించపరిచి అంటే ఇంతకంటే మూర్ఖత్వం కదా విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించను నీకేమాత్రం సిగ్గు ఉంటే నీకు అకలుంటే భారతీయ ప్రవచనం నీకు వస్తే నువ్వు నిజంగా ఈ దేశానికి సంబంధించిన భక్తులు అయితే నువ్వు క్షమాపణ ఇవాళ నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం కాదు దేశం మొత్తం బాధపడుతున్నారు అరే ఈయన ఏందుకు ఈ దేశభక్తి సర్జికల్ స్ట్రైక్ కూడా వ్యతిరేకిస్తుంది నేనే పాకిస్తాన్ రెస్పతి ఓడిపోయి నేనే వారి రెస్పతి బాధపడుతుంది నేనే ఆయన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది